మొన్ననే ఒక ఘటన మొన్ననే ఒక ఘటన ఫోటో షూట్ కోసం డ్రోన్ షాట్ కోసం జనం బాగా రాకపోయినా కూడా జనం బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న సందులేకి గొందులేకి ఇరుకు రోడ్డులో జనాన్ని అక్కడికి నెట్టారు నెట్టి తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి ఎనిమిది మందిని చంపేశాడు అని అంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదేమి కర్మ మన రాష్ట్రానికి గతంలోనూ కూడా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఆ రోజు కూడా అంతే సినిమా షూటింగ్ కోసం డ్రోన్లతో షాట్ కోసం ఒక దర్శకుడు కూడా పక్కనే తనతో పాటు ఆ రోజు అంతే గేట్లు ఎత్తడం మిగతా గేట్లన్నీ మూసేయడం మనుషులందరినీ కూడా ఆ గేట్లు ఎత్తిన దాంట్లో నుంచి అందరినీ కూడా పంపించడం అక్షరాల 29 మందిని ఆ రోజు ఇదే షూటింగ్ కోసం అని చెప్పి ఆ రోజు కూడా ఇదే పెద్ద మనిషి చంపేశాడు ఇలాంటి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు రాష్ట్రమంతా కూడా ఆ రోజు కూడా ఇదే అనుకుంది ఇదేం కర్మరా బాబు మనకు ఈ రాష్ట్రానికి అని నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ నర్సీపట్నం మీటింగ్ లో నువ్వు వెళ్ళిన మీటింగ్ ఏంది మాట్లాడిన మాటలేంటి ఈ ముఖ్యమంత్రి తీరు చూస్తా ఉంటే పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడు అసహనానికి గురవుతా ఉన్నాడు ముఖ్యమంత్రి ఆయన బాధ స్పష్టంగా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి జనం రావట్లేదంట ఆ వచ్చిన జనాన్ని సందుల్లో గొందుల్లో సభలు పెట్టి గ్రాఫిక్స్ ఫోటోలు విడుదల చేయడం ద్వారా అక్కడ ఏదో ఉందని చూపించడానికి మేము చేసిన ప్రయత్నం అని చెప్పి చెప్తా ఉన్నాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి సిగ్గుండాలి ఆ పని చేసింది నువ్వు మాకు తెలియదు మాకు అవసరం లేదు నువ్వు చేసావది వారంలో 4 రోజులు పాదయాత్ర 3 రోజులు రెస్ట్ తీసుకునేవాడి శుక్రవారం శుక్రవారం కోర్టు పనుల మీద హైదరాబాద్ బయలుదేరి గురువారం బయలుదేరి ఆదివారం వచ్చేవాడి ఉదయం 2 గంటలు సాయంత్రం 1-2 గంటలు జస్ట్ వాకింగ్ చేసి ఎక్కడో ఒక చోట ఒక సందులోనో గొందులోనో ఆ నియోజకవర్గ ప్రజలందరినీ సమీకరించి డబ్బు ఇచ్చి పోగు చేసి అక్కడ పెట్టేవాడు మీటింగ్ దానికి ఇచ్చేవాడు ఏదో ఎక్స్పోజర్ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఎక్స్పోజర్లు డ్రోన్లు పెట్టి లేకపోతే నీ సాక్షి ఛానల్ సంబంధించినటువంటి కెమెరాలు రకరకాలుగా ఫోకసింగ్లో పెట్టేసి దాన్ని ఏదోగా చూపించేవాడు చిత్ర విచిత్రాలుగా మాకు అవన్నీ తెలియదయ్యా జగన్ మాకు అసలు ఆ డ్రామాలు మాకు తెలియదు జనంలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ శవాల మీద పుట్టిన పార్టీ కాదు సానుభూతితో పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ జనాలలో పుట్టినటువంటి పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సభలు కొత్త కాదు ఆయనకి ఆయన మీటింగ్లకి జనాలు తండోపతండాలుగా తరలొస్తున్నారనేది యథార్థం మీరు ప్రభుత్వంలో ఉండి మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్టయితే ఆ సంఘటన జరిగేది కాదు